నేను మీ మల్లిక పరుచూరి. ఆంకో కేర్ లో భాగంగా మనకి రెగ్యులర్ గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో కొంతమంది డాక్టర్స్ లేకపోతే కొంతమంది ఈ న్యాచురోపతి చెప్పేవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ పైటిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తినొద్దు, లైక్ ఫ్లాక్స్ సీడ్స్ అవిషలు తినొద్దు, లేకపోతే సోయా తినొద్దు, ఇట్లా చెప్తా ఉంటారు. ఎందుకంటే దీంట్లో ఫైటోస్టెరాల్స్, ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఈ ఫైటో ఈస్ట్రోజెన్స్ మిమిక్స్ ది యాక్చువల్ ఈస్ట్రోజెన్. సో ఈ ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్లో ఈఆర్ పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే టామోఫిక్సిన్ అని చెప్పి ఈ ఎస్ఈఆర్ఎం ఇస్తారన్నమాట దీన్ని తగ్గించడానికి. సో ఈ తగ్గించడానికి ఇచ్చే ఈస్ట్రోజెన్ను తగ్గించడం అనేది అక్కడ కాన్సెప్ట్. కాకపోతే ఇవి ఫైటో ఈస్ట్రోజెన్స్ దాన్ని మిమిక్ చేస్తాయి కాబట్టి అవి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ హాని జరుగుద్దేమో అని చెప్పేసి అవి తినొద్దు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అది అపోహేనండి. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఫైటో ఈస్ట్రోజెన్స్ మీరు తీసుకుంటారో మీకు ఇక్కడ ఏంటంటే మనకి ఒక లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజెన్ మెయింటైన్ చేయాలని చెప్పి హోమోస్టాటిస్ ఉంటుంది. ఆ హోమోస్టాటిస్లో భాగంగా మీకు ఒకవేళ తక్కువ బ్లడ్లో కానీ మీకు ఈస్ట్రోజెన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే దాన్ని మిమిక్ చేసే ఫైటో ఈస్ట్రోజెన్స్ మీరు ఈ ఫైబర్ ఫుడ్స్ ద్వారా, లెక్టిన్స్ ద్వారా, లేకపోతే వీటి ద్వారా తీసుకోవటం వల్ల ఇవి ఈస్ట్రోజెన్ మిమిక్ చేసి ఆల్రెడీ ఈస్ట్రోజెన్స్ లెవెల్స్ ఇవి రెండింటిని ఈక్వల్గానే ఉన్నాయి, మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి వీటినే ఈస్ట్రోజెన్ కింద భావించి మళ్ళీ ఎడిషనల్గా ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ ఉండదు. సో ఆ విధంగా మీకు ఈస్ట్రోజెన్ లెవెల్స్ తక్కువ ఉండి బ్రెస్ట్ క్యాన్సర్లో మీకు హెల్ప్ అవుతుంది, హామ్ అవ్వదు, హెల్ప్ అవుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా హై ఫైబర్ ఫుడ్ తీసుకోవచ్చు. మీరు ఈవెన్ టామోఫిక్సిన్తో పాటు ఇవి తీసుకుంటే ఇంకా బెనిఫిట్టే ఉంటుంది, ఇంకా ఎడిషనల్ బెనిఫిట్ ఉంటుంది తప్ప ఇవి ఈస్ట్రోజెన్ మిమిక్ చేయడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది మటుకు అపోహాన్ని గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా మన హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ లాంటివి, లేకపోతే అదర్ ఫైబర్ ఫుడ్ మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల మీ ఎమ్యూనో సిగ్నలింగ్ వ్యవస్థ, ఎందుకంటే ఫైబర్ మళ్ళీ గట్ బ్యాక్టీరియా కన్వర్టెడ్ ఇంటూ దీన్ని మన ఫైబర్ని బ్యూటరేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. బ్యూటరేట్ స్ట్రెంగ్థెన్స్ ది సిగ్నలింగ్ సిస్టమ్ ఆఫ్ ది ఇమ్యూనో. సో ఇమ్యూనో సిస్టమ్ సిగ్నల్ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, ఇమ్యూనిటీ బలంగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి. మన హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ లాంటివి హై ఫైబర్తో కూడిన మిక్స్లు కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాక్స్ తీసుకోవద్దు, లేకపోతే సోయా తక్కువ తీసుకోండి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పీపుల్ అనే యొక్క ప్రచారాన్ని మటుకు నమ్మకండి. ఓకే.